సరిపోరని కాదండి, మాకు అభిమానం. ఆయన కోసం రెండు రోజులు మా టైం కేటాయించి ప్రచారానికి వచ్చామండి. మీ వచ్చి రెండు రోజులు అవుతుందండి. చాలా బాగుంది. పక్కా మెజారిటీ అనేది చెప్పలేం కానండి, పక్క పక్క. అది మరి ఇక్కడ వంగగీత గారు అంతకుముందు ఎమ్మెల్యే ఎంపీలు రాజ్యసభ సభ్యురాలు కింద కాకినాడ గాని పిఠాపురం గాని చేశారు, మరి ఆవిడ పరిస్థితి ఏంటన్నారు ఈసారికి? లేదండి, లేదు, అవకాశం లేదండి, అవకాశం లేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఊరు ఇక్కడ మీరు వన్ సైడ్ గా లెక్కుతాడు, ఇంకా డౌట్ లేదా అని మీరు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలాగైనా, పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించి తీరుతాం అని చెప్పి ముద్రగడ పద్మనాభం శబ్దం చెప్తున్నారు. లక్ష్యారండి, అసలు మరి ఆయన అదే మాట్లాడతారు కదండి, పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగి వాళ్ళు మొత్తంలో ఉండవు ఓట్లు ఉండవు వాళ్ళు మన లెక్కలో తీసుకోవట్లేదు అన్నారు. అసలు మీరే ఉంటారు దాని గురించి? అసలు లేదు, ఆయన జాయిన్ అవడానికి వైసీపీ లో జాయిన్ అవడానికి కొంతమంది జనాన్ని తీసుకుని వెళ్దాం అనుకున్నాడు, కానీ ఎవరు రాకే ఆయన అక్కడే జాయిన్ అయిపోయాడు. అక్కడ అర్థమైపోయింది అని వెనకాల ఎవరు లేరు, ఆయనకే వాల్యూ లేదంటారు, వెనకాల ఎవరు లేరు. అసలు ఇప్పుడు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యి కనీసం రెండు మూడు నెలలు కూడా అవ్వలేదండి, అది నెలన్నర నెల రోజులు దగ్గరికి వస్తుంది. మరి ఇంత గ్యాప్ లో ఆయన అంత వ్యతిరేకత ఎందుకు అయిపోయాడు? పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదండి ముద్రగడ గారి, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ద్వేషాలు లేవు, ఎటువంటి పగలు కూడా లేవు. ఈ గ్యాప్ లోనే ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ముద్రగడకి పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు, మూడు పిల్లల గురించి మాట్లాడారు, ఏవేవో మాట్లాడతారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాటలు మాట్లాడటం వాళ్ళకి ఏది దొరకట్లేదండి, ఆయనలో చెడు చూడటానికి ఏది దొరకట్లేదు, ఆయన ఏది దొరకే ఇలా మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఆయన మీద ఎవరు దాడి చేసినా ఆయన వ్యక్తిగతంగా ఆయన పిల్లల మీద ఆయన భార్యల మీద దాడి చేస్తున్నారు తప్ప ఇంకో పాయింట్ ఏదో ఆయన మీద పట్టుకోలేకపోతున్నారు. ఎవరు దాడి చేసినా అదే అంటున్నారు, ముద్రగడ గారు చేసినా జగన్ గారు చేసినా ఎవరు చేసినా అదే అంటున్నారు. జగన్ గారు ఐదేళ్ళు అసలు పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారు పరిపాలన ఏముందంటే డబ్బులు పెట్టాడు, డబ్బులు తెలుపుకున్నాడు ఇట్లంటే అంతే, డబ్బులు పంచాడు అంటారు అంతే, డబ్బులు పంచాడు అంటే కావాల్సింది డబ్బులు అంటారు. అభివృద్ధి లేదండి, అభివృద్ధి లేదు, భవిష్యత్తు లేదు అంతే, అభివృద్ధి లేదంటారు. మరి అభివృద్ధి చెయ్యాలి కదండి, మరి ఐదేళ్ళు ఏం చేశారంటారు? లేదండి, అభివృద్ధి జరగలేదు. మరి నేను మాట్లాడుతున్నాను, మీకు అసలు రాజధాని ఉందండి? రాజధాని ఎక్కడో కూడా తెలియదండి, మూడు రాజధానులు కడతామన్నారు, ఎక్కడ కట్టారండి, ఎక్కడ కట్టారు అది మీకే తెలియాలండి. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కాబట్టి మీరు ఆయనకి లాస్ట్ టైం ఓట్ వేశారు కాబట్టి మరి తెలుసుకునే హక్కు అడిగే హక్కు మీకు ఉందండి. మరి జగన్ గారి పరిపాలన మీరు ఎన్ని మార్కులు వేస్తారు? జగన్ గారి పరిపాలన ఎన్ని మార్కులు వేస్తారు? అసలు పరిపాలన ఎక్కడ ఉందండి? ఇటువంటి మార్కులు ఏంటి? పరిపాలన లేదు, ఇప్పుడు ఆయన ఎక్కే ముందు నాన్నగారు పరిపాలన చూశారు, అంతకు మించి చేస్తానన్నాడు అనుకున్నా. అసలు ఆయన 10% కూడా చేయలేదు, ఆయన 10% ఆయన అభివృద్ధి చేయడం, సంక్షేమ పథకాలు పెట్టాడు, అభివృద్ధి చేయడం. రాజశేఖర రెడ్డి గారికి ఇంకా చాలా బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి రెండో అవకాశం అడుగుతున్నాడు, మీరు ఇస్తారా ఇవ్వరా? లేదండి, ఎందుకు ఇవ్వరండి? ఏముందండి అంటే ఏముందనంటే ఎందుకు ఇవ్వరు, ఒక కారణం చెప్పాలండి. ఏమన్నా ఏది పూర్చే పోలవరం పూర్చేస్తా అన్నారు, పూర్చేయలేదు. పచ్చగాదా 20 మంది ఎంపీలు ఇమ్మన్నాడు, 23 మంది ఇచ్చారు, పచ్చగాదా తేలేదు. చెప్పిన సంక్షేమ పథకాలు అయినా 5 సంవత్సరాలు అన్నారు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేయలేదు. ఏమన్నా అంతా డల్లే అది, మరి మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తాను, 170 స్థానాలు నావే అని అన్నాడు. ఆయన అంటారండి, అంటారు అన్నాగే మాట్లాడతే చేతలో. మరి ఫైనల్ గా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు వస్తే బాగుంటది అంటారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పక్క పక్క అది. మరి మీరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మరి ఫైనల్ గా పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ అంటారు? 100,000 అనుకుంటున్నాం. లక్ష పక్క ఆయన గుర్తు. బ్యాలెట్ నెంబర్? బ్యాలెట్ నెంబర్ 4. ఓకే.